భూవెత్తున లేస్తుంది, కొంతకాలం కనిపిస్తుంది, కొంత తర్వాత కనుమరుగైతుంది. నాయకులు కూడా ఒక్కొక్క సందర్భంలో పెద్ద లీడర్లుగా నాయకులుగా కనిపిస్తారు, కొంతకాలం తర్వాత కనుమరుగైపోతారు, మళ్ళీ చర్చలు జరుగుతారు. కానీ భారతదేశంలో కొద్దిమంది వాళ్ళ పరిపాలనా కాలం తక్కువ ఎక్కువ అనేకంటే వాళ్ళ యొక్క ముద్ర, వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క నిర్ణయాలు ఎప్పుడూ మన మధ్యలో కనిపిస్తూనే ఉంటాయి. మన దేశంలో ప్రధానంగా అట్లా కనిపించే దాంట్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు. వాళ్ళ నిర్ణయాల ద్వారా ప్రజల యొక్క సంక్షేమం, దేశం యొక్క అభివృద్ధి, శత్రుదేశం యొక్క పన్నాగాలను కుయుక్తులను తిప్పికొట్టడంలో వాళ్ళ నాయకత్వ లక్షణాన్ని నిరూపించుకున్నారు. కాబట్టి వాళ్ళు చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా ఎవరైనా రాజకీయాలలో అరంగేట్రం చేయాలన్నా, ఎవరు పరిపాలన మొదలు పెట్టాలన్నా, జనరంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ఆయా నాయకులు తీసుకున్న నిర్ణయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లే పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయంటే ఎంత బలమైన నాయకత్వాన్ని మన దేశానికి వాళ్ళు ఇద్దరు అందించిందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది, ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఉన్నంతకాలము, దేశం మనుగడలో ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ మన కళ్ళ ముందర కదులుతూనే ఉంటారు, జ్ఞాపకంగా ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు రాష్ట్రాలకు విడిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు కలిసి ఉండొచ్చు. విడిపోయినా కలిసి ఉన్నా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రజలు కోరుకున్నారు, ప్రజల ఆకాంక్షను శ్రీమతి ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ గారు నెరవేర్చడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ప్రజల యొక్క ఆకాంక్ష. 6 దశాబ్దాల పాటు వివిధ సందర్భాలలో ప్రజలు కోరుకున్నారు, పోరాటం చేశారు, ఉద్యమాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ ఉద్యమమే కాదు, జయాంధ్ర ఉద్యమం కూడా ఉధృతంగా జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం. చరిత్రలో దానికి కూడా కొన్ని పుటలు ఉన్నాయి. కానీ ఆనాటి పరిపాలనా పరిస్థితుల్లో ఉన్న కొన్ని జటిలమైన అంశాల వల్ల ఆ రోజు 2 రాష్ట్రాలు ఏర్పడలేదు. ఏది ఏమైనా 2 రాష్ట్రాల ప్రజల మధ్యలో వైషమ్యాలు పెరగకూడదు, భవిష్యత్తులో ప్రజలుగా కలిసి ఉండాలా, ఒకరు ఒకరు పలకరించుకోవాలి, కలుసుకోవాలి, ఈ వైషమ్యాలు తగ్గాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజల యొక్క కోణంలో ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం అయితే ఏర్పడ్డది, మరి ఏర్పడ్డ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష మేరకు పాలకులు పాలిస్తున్నారా లేదా అని విశ్లేషించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక ప్రభుత్వం యొక్క పనితీరు, ఒక నాయకుడి యొక్క నిర్ణయాలు, నాయకుడి నిర్ణయాల వల్ల ప్రజలకు వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి కొలబద్ద పంచవర్ష ప్రణాళిక. ప్రపంచ దేశాలకే పరిపాలనలో మెలకువలు సూచనలు చేసిన జవహర్లాల్ నెహ్రూ గారు ఒక దేశం యొక్క, ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఒక నాయకుడి యొక్క నిర్ణయాలు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు సరిపోదు, 5 సంవత్సరాల కాలాన్ని ఇచ్చినప్పుడు పంచవర్ష ప్రణాళిక అమలు చేసినప్పుడే ఆయా పథకాల యొక్క ఫలితాలు ప్రజలకు చేరతాయనే ఉద్దేశంతో మన దేశంలో ఎన్నికల్ని 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా పంచవర్ష ప్రణాళిక పేరు మీద బడ్జెట్ కేటాయింపులు కానీ మిగతా నిధుల వినియోగం కానీ 5 సంవత్సరాలను ప్రాతిపదికను పెట్టుకొని అమలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏం జరుగుతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడున్న ప్రజలకంటే కూడా వేగంగా అక్కడ జరుగుతున్న పరిణామాల మీద మీరు స్పందిస్తుంటారు, కనుక్కుంటుంటారు, అక్కడ ప్రజలు బాగుండాలని కోరుకుంటుంటారు. మరి 5 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాడు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నాడో విశ్లేషించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈనాడు విఘ్నులు మేధావులు మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ దేశంలో రాణించి ఈరోజు ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములైన మీరు మన రాష్ట్రంలో మన ప్రాంతాలలో జరుగుతున్న అమరావతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు,
జరుగుతున్న పరిణామాలను విశ్లేషించి వివరించే ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇక తెలంగాణ వరకు వస్తే తెలంగాణ ఉద్యమం, ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా సంక్షేమ పథకాల కోసం అని కొంతమంది భ్రమలు కనిపిస్తున్నారు. లేదా నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక పదాన్ని ప్రజల నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు నిధులు నియామకాలు అనే పదం తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక రాజకీయ పార్టీ యొక్క ఎజెండా, అది తెలంగాణ ప్రజల ఎజెండా కాదు. తెలంగాణ ప్రజల యొక్క ఎజెండా స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం. తెలంగాణ ప్రజలు కోరుకున్నది నీళ్లు నిధులు నియామకాలు కాదు, స్వేచ్ఛను కోరుకున్నారు, స్వయం పాలనను కోరుకున్నారు, సామాజిక న్యాయాన్ని కోరుకున్నారు. ఆనాడు నిజాముల మీద, రజాకర్ల మీద పోరాటాలు మొదలు పెడితే నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేయని అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ లేవు. ప్రపంచంలో ఏ దేశంలో చేయని సంక్షేమ పథకాలను ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టే రాజశేఖర రెడ్డి గారు ఆకాశమే హద్దుగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. మరి నిజాము అభివృద్ధి చేసి హైదరాబాద్లో ఏది చూసినా కేసీఆర్ గారు మా నిజాం నవాబు కట్టిండని చెప్తుంటాడు, అది నిజం. హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, భాగ్యనగర నిర్మాణం కావచ్చు, కులికులిక్షాయిలు నిర్మించిన చార్మినార్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజులే కదా నిర్మించింది. గొలుసుకట్టు చెరువులు కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, హుసేన్ సాగర్ కావచ్చు, గడ్డిపేట కావచ్చు, ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా నిజాం నవాబే నిర్మించింది. మరి ఇన్ని నిర్మించే ప్రజల్ని బాగా చూసుకున్న నిజాం నుంచి విముక్తి కోసం ఎందుకు తెలంగాణ ప్రజలు సాయుధ రైతాంగ పోరాటాన్ని చేసిందంటే, సంక్షేమ పథకాల ముసుగులో ప్రజల స్వేచ్ఛను గుంచుకొని ప్రజల నెత్తి మీద భారమై ప్రజల్ని హింసించి ఆడబిడ్డల్ని చర్చి చెరబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఏలాలనుకున్న నిజాం నవాబుకు వ్యతిరేకంగా, ఆయన రజాకర్ల ముఠాకు వ్యతిరేకంగా ఆడబిడ్డలతో సహా సాయుధ రైతాంగ పోరాటం చేసి స్వేచ్ఛ కోసం కొట్లాడి స్వేచ్ఛను సాధించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు 50 రూపాయల హార్స్ పవర్ నుంచి మొదలు పెడితే జనతా వస్త్రాలు కావచ్చు, ఆడబిడ్డల రిజర్వేషన్లు కావచ్చు, బీసీల రిజర్వేషన్లు కావచ్చు, 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల సంక్షేమ పథకాలను ఎన్టీ రామారావు గారు అమలు చేశారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతి పేదవాడికి ఏం అవసరం ఉందో ఇంటికెళ్ళి అడిగి ఆకాశమే హద్దుగా సంక్షేమ పథకాలను అమలు చేసింది. అయినా తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందక, మాకు స్వేచ్ఛ కావాలి, మీరిచ్చే సంక్షేమ పథకాలు కాదు, మీ మూచేతి నీళ్లు తాగి మేము బ్రతకం, మాకు స్వయం పాలన కావాలి, మా సమాజంలో భాగస్వాములైన బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ మహిళా వర్గాల కోసం సముచిత స్థానం కావాలి, పాలనలో మాకు భాగస్వామ్యం కావాలి, మా రాష్ట్రాన్ని మేము ఏలుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజలు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలను కాదని పోరాట బాటను బట్టి 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. సంక్షేమం అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సంక్షేమం అంటేనే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సంక్షేమాలని కాదని ప్రత్యేక రాష్ట్రం అనే ఒక బలమైన ఆకాంక్షను ప్రజలు ఎందుకు వెలుగుచ్చారు, 100 మంది విద్యార్థులు ఎందుకు బలిదానం చేసుకున్నారంటే, సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా ప్రజల్ని సంతోషపెట్టలేవు, సంతోషపడలేదు. నిర్బంధాల ముసుగులో ఒక్క వ్యక్తి యొక్క ఆధిపత్యాన్ని ఆమోదిస్తూ ఆ వ్యక్తి తన ఇష్టారాజ్యంగా ప్రజలను పాలించాలి, ప్రజల్ని శాసించాలనుకున్నప్పుడల్లా తెలంగాణ ప్రాంతంలో తిరుగుబాటు జరిగిన ఈ ధిక్కార స్వరం వినిపించింది. ఆధిపత్యాల, అన్ని రకాల ఆధిపత్యాల మీద ప్రజలు ధిక్కార స్వరాన్ని వినిపించి తిరుగుబాటు చేసిండ్రు. కొమరం భీమ్ కావచ్చు, రామ్చి గోడ్ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, శ్రీవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, సోయబుల్లా ఖాన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే చరిత్ర పుటలలో చాలామంది సాయుధ రైతాంగ పోరాటాన్ని చేసి
తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ అనే పదాని కోసం హార్మిషలు కృషి చేసి అక్కడి నుంచి మొదలు పెట్టే మన్న జారిపోయిన శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, సురేష్ నాయక్ కావచ్చు, కవిత సోదరిమణి, అంబాడ ఆడబిడ్డ తెలంగాణ కోసం త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు. చరిత్రలో 80,000 పుస్తకాలు చదివిన అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజల యొక్క గుండె తప్పుడును ఎందుకు చదవలేకపోయినో నాకైతే అర్థం కాలేదు, నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. ఒకవేళ చదివినా కూడా దాన్ని మరుగున పెట్టి తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించి ఒక కుటుంబం తెలంగాణ మొత్తాన్ని నిర్బంధించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముసుగులో రైతు బంధు పథకం ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నా అనే ముసుగులో ప్రజల యొక్క స్వేచ్ఛను గుంజుకొని నిర్బంధాల ముసుగులో రాష్ట్రాన్ని నడపాలని, ఇది రాష్ట్రం కాదు రాజ్యం అని ఆయన ప్రజలేనుకున్న ముఖ్యమంత్రి కాదు దానికి యజమాని రాజుగా భావించి ప్రజల మీద పెత్తనాన్ని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న చరిత్ర. మరి ఈ సందర్భంలో మీకందరికి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు కొట్లాడిన కొమరం భీమ్ కావచ్చు, రామ్జీ గోల్డ్ కావచ్చు, చాక లైలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు కూడా ధనవంతులు కాదు, భూస్వాములు కాదు, గడీలు లేవు, వాళ్ళు జమీందారులు కాదు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఆస్తుల కోరికలు లేదు, వాళ్ళ ఆస్తులు నిజాం గుంజుకోలేదు. మరి అడవుల్లో తండాలలో గూడాలలో నివసించిన వీళ్ళందరూ పేదల పక్షాన ఎందుకు పోరాటం చేసిందంటే పాలకులు స్వేచ్ఛను గుంజుకున్నప్పుడు వీళ్ళందరూ తిరుగుబాటు చేసి ప్రజలకు విముక్తి కలిగించారు. మరి విజ్ఞులైన మీరు చదువుకొని ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తూ అప్పటికప్పుడు తెలుసుకుంటున్న మీరు తెలంగాణలో జరుగుతున్న నిర్బంధాలలో ప్రభుత్వాలు పాలకులకు ఒక కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది, మీ అందరి మద్దతు మాకు ఉండాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. నేను తెలుగుదేశంలో పెరిగాను, తెలుగుదేశంలో ఎదిగాను, తెలుగుదేశం నాకు నాయకుడిగా గుర్తింపునిచ్చి అదే సందర్భంలో తెలుగుదేశం మిత్రులకు ఒక చరిత్రను గుర్తు చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో పుట్టారు, కాంగ్రెస్ లో పెరిగారు, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని నడిపించగలిగి తెలుగు రాష్ట్రాలను పాలించగలిగిన సమర్థవంతమైన నాయకుడిని తెలుగుదేశం పార్టీకి అందించింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజల తరఫున నేను కొట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రస్థానం కాంగ్రెస్ లో మొదలై తెలుగుదేశంలో ఉన్నా, నా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం మొదలై కాంగ్రెస్ లో ఉన్నా, మా ఇద్దరి మధ్యలో పెద్ద తేడా లేదు. మా ఇద్దరు లక్ష్యం ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి. దీన్ని ఆ కోణంలోనే చూడాల్సిందిగా మిత్రులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము ప్రజల యొక్క విశాలమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ ప్రయాణం సాగిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో తెలుగుదేశంలో నుంచి నేను బయటకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట వ్యక్తిగతంగా చెప్పిన, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్లో ఏ పక్కన చూసిన అభివృద్ధిలో మీరు కనిపిస్తారు, కానీ మీరు హైదరాబాద్ ప్రజలకు మీ పట్ల గౌరవం ఉంది కానీ నమ్మకం లేదు అని చెప్పిన. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే అంశం చర్చకు వచ్చినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వైపే మొక్కుతారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎక్కడో మనసుల అనుమానం ఉంది, భయం ఉంది, ఏదైనా సందర్భం వచ్చి రెండు రాష్ట్రాల మధ్యలో ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఏ వైపు ఉంటారంటే మీరు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటారేమో అనే అనుమానం తెలంగాణ ప్రజలకు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఇక్కడ మనం ఇక్కడ చేస్తున్న అభివృద్ధి గురించి ఎక్కువ చెప్పడం వల్ల మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప ఓట్లు వేయడం కష్టమైంది, నమ్మకం మీద ఓట్లు పడతాయి, గౌరవం మీద నమస్కారం పెడతారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన. ఇవాళ తెలంగాణ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది.
కానీ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఉన్న పాత్ర పరిమితమే. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీ యొక్క పుటకను డిఎన్ఏను ప్రజలకు అనుమానం వచ్చే విధంగా ప్రజల మైండ్లో ఒక అనుమానాన్ని నాటగలిగిన ఒక విషవృక్షాన్ని. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ పరిమితంగానే ఉంటుంది తప్ప పాలించే స్థాయిలో ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సహకరించాల్సింది. ఇది చరిత్ర. జనతా పార్టీ ఎంత ఉగ్రతన లేచిందో జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమంతో కొన్ని పరిస్థితులలో కనుమరుగై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది, సామాజిక న్యాయాన్ని ఇచ్చింది, తెలంగాణను అభివృద్ధి చేసింది, ఉవెత్తున లేచింది తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడు పరిస్థితుల వల్ల కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కానీ ఆనాడు వాళ్ళు ఏ లక్ష్యంతోనైతే మొదలుపెట్టిందో ఆ లక్ష్యాలను, ఆ ఆలోచనను, ఆ విధానాన్ని, ఆ పరిపాలనను, ఆ సంక్షేమాలను, ఆ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ముద్ర చెరగకుండా చూసుకున్న బాధ్యత మాది అని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా అన్ని రాజకీయ పార్టీలల్లో నాయకత్వం వహిస్తున్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చిన వాళ్ళే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నడుపుతున్న ఎవరే? చంద్రశేఖరరావుకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం కాదా? కడియం శ్రీరావతి కావచ్చు, తుమ్మ నాగేశ్వరరావు కావచ్చు, తలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు, తీగల కృష్ణారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఎంత ఆ మంత్రవర్గంలో ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ఎవరైనా తీసుకోండి, నిరంజన్ రెడ్డి కావచ్చు, ఎవరు ఏ పేరు ఏ మంత్రినైనా తీసుకోండి. ఇప్పుడున్న శ్రీనివాస గౌడ్ కూడా ఉద్యోగం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ప్రమోషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అప్పుడే మర్చిపోతే చరిత్ర చెడిపేస్తే చెరిగిపోయేది కాదు. అక్కడనే కాదు, ఇటువైపు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీలో డికే అరుణ గారి కాడి నుంచి మొదలు పెడితే జానారెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతో మంది నాయకులను తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు గుర్తించి యువకులకు అవకాశం ఇస్తే ఇవాళ వాళ్ళ రాష్ట్రాన్ని దేశంలో రాజకీయంగా ప్రభావితాన్ని చేయగలిగిన నాయకత్వాన్ని అందించారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న మిత్రుల కోసం, మిత్రుడు రాయందర్ చెప్పారు. నేను అనేది ఏంటంటే మీరు స్థానికంగా మీ మీ ప్రాంతాలలో రాజకీయంగా ప్రత్యక్ష మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లను ఒకసారి పరిశీలిస్తే ఒక మినీ భారతదేశం చూసినట్టుగా ఉంటుంది. బెంగాల్ నుంచి మొదలు పెడితే కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మరాఠీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, ఇలా చుట్టుకోవడం ప్రతి రాష్ట్రం యొక్క ప్రజలు మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నారు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం
చేసుకోలేదు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ప్రజా జనరంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం వస్తుంది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుదాల వల్ల ఈరోజు చంద్రశేఖరరావు గారు అక్కడ కూర్చున్నారు. అలాంటి తప్పిదాలను భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం, మీరు సహకరించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పదే పదే చంద్రశేఖరరావు గారు కొన్ని అంశాలు చెప్తుంటారు, దబాయిస్తుంటారు. ఎన్నికల మేనిఫెస్టోలు ఇది ఉందా అది ఉందా, ముఖ్యంగా ఆర్టీసీ సందర్భం వచ్చినప్పుడు విలీనం చేసుకో అంటే నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పండి నన్ను ఎట్లా అడుగుతున్నాను. నేను మొన్న అడిగిన చంద్రశేఖరరావు గారు, నిజమే విలీనం నువ్వు చెప్పలే కానీ 50% మెగాకృష్ణారెడ్డికి కట్టబెడతా అని మేనిఫెస్టోలో చెప్పినవా, ప్రైవేటైజ్ చేస్తా అని చెప్పినా? మరి మేనిఫెస్టోలో ప్రైవేటైజ్ చేస్తా అని చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం ఎట్లా తీసుకున్నావా నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ సానుభూతి పార్లు ఎవరైనా ఉన్నా ఆలోచన చేయండి. 100,000 రూపాయలు రైతు రుణమాఫీ అన్నాడు, ఏది రైతు బంధు అన్నాడు, ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఏది దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఏది గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఏది మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఏది ఒక మహిళకు మంత్రి ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది కానీ వాళ్ళ కుటుంబంలో 5 నిమిషాలు కూడా ఆలస్యం చేస్తలేరు పదవులించుకోవడానికి. ఎక్కడైనా ఆయన మేనిఫెస్టోలు పెట్టిండా 1200 మంది తేగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయితే అల్లుని మంత్రి చేస్తా, కొడుకుని మంత్రి చేస్తా, బిడ్డను ఎంపీ చేస్తా, సడ్డకుని కొడుకు సారా పోసిందని చెప్పి రాజ్యసభ చేస్తాను ఎక్కడని చెప్పిండా? నిన్న మన మూటలు మోసిన నవీన్ రావు గారికి ఎమ్మెల్సీ ఇస్తాను ఎప్పుడని చెప్పిండా? పార్టీ ఫిరాయించిన ఊసరబెల్లి ఎర్రబల్లిని మంత్రిని చేస్తాను ఎక్కడని చెప్పిండా? ఏం చెప్పిండని ఇందులో ఏదన్నా చెప్పిండా? టీఆర్ఎస్ సాంకేతిక పనులు కూడా ఆలోచన చేయండి. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్తుండ్రు, మీకు కావాల్సిన నేను ఇస్తున్నా కదా, 2000 పెన్షన్ ఇస్తున్నా కదా, రైతు బంధు పథకం ఇస్తున్నా కదా, మీకు 100,000 రూపాయలు రుణమాఫీ చేసిన కదా, ఇంకేంది మీరు మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడేది లేదు, అసలు ప్రతిపక్షం ఎందుకంటున్నారు? ప్రతిపక్షం వద్దని సూత్రాన్ని మొదలు పెడితే 2004లో కాంగ్రెస్ కావచ్చు, 2009లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఓసారి 25 ఓసారి 10 ఎమ్మెల్యేలతోని 2 ఎంపీలతోని నువ్వెట్లా ప్రతిపక్షంలో ఉన్నావు అని నేను అడుగుతున్నాను. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు, మరి నీకు 9 మంది ఎంపీలు ఉండవు, నువ్వేమవసరం చేసే విలీనం? ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళు ఉంటే ఆయా నియోజకవర్గాలలో అభివృద్ధి జరగదు కాబట్టి మీరు అధికార పార్టీలకు రమ్మంటుంది. ఈ సూత్రాన్ని ఒకవేళ ఆమోదిస్తే అప్లై చేస్తే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, 9 మంది టీఆర్ఎస్ ఎంపీల వల్లనే తెలంగాణ అభివృద్ధి జరగడం లేదు, నీ 9 మంది ఎంపీలను తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీలో విలీనం చేయగలవా అని చెప్పి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. అసలు చర్చలే వద్దంట. అసలు ప్రపంచంలో ఎక్కడైనా తీవ్రవాదుల నుంచి మొదలు పెడితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చర్చలే కదా, ఆ చర్చలే ఆ ఉద్యమాలే ఆ రాష్ట్రాలే ఆ ధర్నాలే ఆ నిరసనలే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాయి కదా. ఆ తెచ్చిన రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి నిరసనలు ఉండొద్దు, ధర్నాలు ఉండొద్దు, రాష్ట్రాలు ఉండొద్దు, చర్చలు అసలే ఉండొద్దు, ఓన్లీ నిర్బంధమే ఉంటుంది, నిర్బంధాలతోనే నేను పరిపాలన చేస్తానంటే ప్రజలు ఎంతకాలం సహిస్తారు, ఎంతకాలం సహించాలి, ఎంతకాలం ఇట్లాంటి ఒక కుటుంబ దోపిడీని మోయాలనో సానుభూతి పనులు కూడా ఆలోచన చేయండి. ఎస్, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ముందు ఉండొచ్చు ఒక అడుగు. ప్రజలు 2 సార్లు ఒక్క అడుగును ముందలు ఉండొచ్చు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇవాళ చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు నువ్వు కుటుంబ పాలన మేమంటే నా కుటుంబం ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి అవకాశాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కుటుంబాలు ఏందా, వంట వార్పు చేస్తే కొడుకల్లుడు పప్పన్నం తిన్నారు, బతుకమ్మలు చేస్తే పెంచుకారులో పట్టుచీరలు కట్టుకొని బిడ్డ ఆడి ఉండొచ్చు. నువ్వు అప్పుడప్పుడు ఎప్పుడైనా పెళ్ళిని మార్చి అందరు కష్టపడేస్తూ వచ్చి ఉపన్యాసం ఇచ్చి ఉండొచ్చు. అంటే బతుకమ్మలు ఆడితేనో రోడ్డు మీద రాస్తా రోకోలో వంట వార్పుల పప్పన్నం తింటేనో మంత్రులను చేస్తే మరి ప్రాణాలు ఇచ్చిన బిడ్డలకేమి ఇవ్వాలి?
నీ బిడ్డలు అప్పుడప్పుడు పట్టు చీరలు కట్టుకొని బెట్టుకొచ్చి బతకమలాడుతానో, నీ కొడుకు అల్లుడు రాస్తా రూపంలో కూర్చుంటానో, వంట వాకులో పప్పన్నం తింటున్నావు, వాళ్ళకి మత పదవులు ఇచ్చిన అని చెప్తున్నావు కదా ఉద్యమాలు చేసిందని, మరి ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలకు ఏమి ఇవ్వాలని నేను అడుగుతున్నాను. వాళ్ళు గౌరవార్థంగా కనీసం స్థూపం అమరవీరుల స్థూపమైన నిర్మించవాలని నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమరవీరుల స్థూపానికి ఇంకా ఒక రూపురేఖలు రాలేదంటే ఇంకెన్ని సంవత్సరాలు కావాలని అడుగుతున్నాను. ప్రజల యొక్క త్యాగాలను గుర్తించే పోరాటాన్ని గుర్తించే పోరాటాలకు స్ఫూర్తినిచ్చే అమరవీరుల స్థూపాన్ని నిర్మించలేదంటే నువ్వు వైఫల్యం చెందిన వాళ్ళేదా పాలనలు అని నేను అడుగుతున్నా. నువ్వు కావాలనుకుంటే గుడి గడితివి, నువ్వు ఉండడానికి గడి గడితివి. నీ గుడిల కోసమో నీ గడిల కోసమో తెలంగాణ ప్రజలు త్యాగాలు చేయలేరు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాల కోసం ఒక అమరవీరుల స్థూపాన్ని కూడా నువ్వు నిర్మించలేదంటే నీకు స్ఫూర్తి లేదన్న సంగతి నియంతృతో పోకడలలో నియంతలాగా పాలించాలి తెలంగాణను, కబలించాలని నువ్వు చేస్తున్న ఆలోచన ధోరణి తప్పని మేము ప్రశ్నించకపోతే తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా, చరిత్ర మమ్మల్ని క్షమిస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి. అప్పుడప్పుడు మీరు అంటుంటారు మన వాళ్ళు అంటుంటారు ఎందుకన్నా అంత గట్టిగా తిట్టుతామని, కొత్త లేక తిడుతుంది. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణలా మురళి అనే ఒక ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మా కుటుంబం పేదది, మేము చదువుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో పోటీ పరీక్షలు వదిలేసి ఉద్యమం చేసినాం, రాష్ట్రం వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా కనీసం పరీక్షలు నిర్వహిస్తలేవు, ఇక నా బతుకు చీకటి అయిపోయింది, మా తల్లిదండ్రులకు ఆశలు ఆవిరైపోయినాయి, ఇక నేను బ్రతకడం ఎందుకు అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో లేఖ రాసి ఒక విద్యార్థి చచ్చిపోతే దేశంలోనే అత్యధికంగా తెలంగాణ వస్తే చావులు ఉండవు, తెలంగాణ వస్తే నిరసనలు ఉండవు, తెలంగాణ వస్తే ఆందోళనలు ఉండవు, తెలంగాణలో వస్తే లాఠీ దెబ్బలు ఉండవు, తుపాకీ తూటాలు ఉండవు, బాష్పవాయు గోళాల ప్రయోగాలు ఉండవు అని చెప్పిన నువ్వు ఇవాళ అదే నక్సలైట్ల పేరు మీద పట్టుకెళ్ళి కాల్చి చంపుతున్నారు, నిరసనకారులకు తీసుకెళ్లి తలలు కొట్టగొడుతున్నారు. నిన్నగాక మొన్న జరిగిన ఆర్టీసీ మిలీనియం మార్చ్లో ఎంతమంది ఆడబిడ్డల తలలు పగిలినాయో, ఎంతమంది రక్తం చెందిందో నెక్లెస్ రోడ్డు మీద ఒక్కసారి మీరు చూడండి. ఇవాళ ఎవరే ఆర్టీసీ కార్మికులు 44 రోజులు సకల జన్మ సమ్మె చేసి దసరా పండుగ చేసుకోకుండా ఉపాసం పండుకొని తెలంగాణ సాధించుకున్న బిడ్డలు 57,000 మంది 57,000 కుటుంబాలు త్యాగాలు తెలంగాణ తెస్తే ఇవాళ 49,000 మంది ఉపాసం పండుతుంటే కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ససేమిరా అంటే కోర్టులు చెప్పినా కూడా వినకపోతే, ప్రతిపక్షాలు చెప్పినా వినకపోతే, నిరసనలు చెయ్యకపోతే ఏం చేయాలి మీరు మాకు సూచన చేయండి. తిట్టకపోతే ఏం చేయాలో మీరు చెప్పండి, ఏం చేయాలి. ఆనాడు ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ తిట్టలేదా, తీయండి రికార్డులు తిరిగేయండి, కేటీఆర్ ఏం మాట్లాడినా ఇదే అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్గా నేను పనిచేసి వచ్చిన అని చెప్తారు. ఆయన పోలీస్ అధికారుల మీద మాట్లాడింది యూట్యూబ్లు ఉంటుంది కదా, అట్లాంటి భాష మేము ఏమైనా వాడుతున్నామా? కడుపు మండినప్పుడు, కళ్ళ ముందల కాలిపోతున్నప్పుడు, పాలకులు నిర్లక్ష్యం వహించినప్పుడు, ప్రజల మీద జులుం చెలాయిస్తుంటే, లాఠీలు విరుగుతుంటే మేము ఏం చేయాలో మీరు చెప్పండి. ప్రగతి భవన్ ముట్టడి చేయకుంటే, ఇంటి ముట్టు పోలీసులు పహారాలు పెడితే వాటిని ఛేదించుకోకుంటే ఇంట్లో పండుకోమంటారా, ఏం చేయమంటారో మీరు చెప్పండి అని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మాకేమైనా మోస, లేకపోతే మేము పుట్టినప్పటి నుంచి తెచ్చుకుంటేనే పెరిగినామా? మేము కూడా మీలో ఒకరికైనా మేము ఎంతో కొంత చదువుకొని ఎంతో కొంత కొంచెం మంచి పబ్లిక్ లైఫ్లోనే పర్సనల్ లైఫ్లో ఉన్నోళ్ళం కదా. ఇవాళ అక్కడ జరుగుతున్న పరిణామాలను చూడండి, ఇంకా ఎక్కువైపోతుంది. 6 బడ్జెట్లు 8 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్న ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు కదా. 130 కోట్లతో నాగార్జునసాగర్, 1000 కోట్లతో శ్రీశైలము, 1200 కోట్లతో పాలమూరు జిల్లా నుండి చాలా ప్రాజెక్టులు అన్నాడు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. 130 కోట్లకు మాత్రమే నాగార్జునసాగర్ పూర్తయింది మిత్రులారా, 1000 కోట్లతో శ్రీశైలం పూర్తయింది.
మరి ఇవాళ లక్ష కోట్లు తెలంగాణలో ఖర్చు అయితే చిన్న బుడ్డ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. లక్ష కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్ల ఖర్చు అయినాయి, 50,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్ల పేరు మీద ఖర్చు అయినాయి. మీ సుట్టాలు మీ ఊళ్ళో మీ ఇంటికి నల్లొచ్చిన, మీ పక్కింటికి నల్లొచ్చిన, మీ ఊరికి ఫోన్ చేసి ఇంటికి పోయిన తర్వాత ఒకసారి అడగండి, ఏ ఇంటికైనా నల్లా వచ్చిందా? మరి 50,000 కోట్లు అయితే అయిపోయినాయి కదా, ఎవరి జేబుల్లోకి పోయినాయి? లెక్కలు అడుగుతా, లెక్కలు అడిగితే కేసీఆర్ కోపం వస్తుంది, కరెంటు ఖాతాలు చెప్తాడు, తెలంగాణ సీక్రెట్ ఉండే నేను వెలుగులు తెచ్చిన, 28 రాష్ట్రాలు సర్ప్లస్కి వచ్చేసినాయి దేశంలో, 2004 తర్వాత సరళీకృత విధానాలలో ప్రైవేట్లో పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి ఒక పవర్ ప్రాజెక్టు 1200 మెగావాట్స్ అని కృష్ణపట్నం 4 ఇయర్స్ అయింది కంప్లీట్ అయ్యి, కొనుక్కునేటోళ్ళు లేక తాళం వేసి పెట్టుకున్నాడు, దానికి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టక మిగతా కంపెనీ ఎన్పిఐ. ఇవాళ విద్యుత్ కొనేటోళ్ళు లేరు, డిమాండ్ సప్లైలో తిరగబడ్డారు. ఒకప్పుడు ఎవరింట్లోనన్నా ఫోన్ ఉంది అని అంటే వాళ్ళు ధనవంతులు, ఎవరింట్లోనన్నా సిలిండర్ కనెక్షన్ ఉందంటే వాళ్ళు శ్రీమంతులు, ఇంకా వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉండాలంటే ఇక చెప్పనే వద్దు. ఇవాళ ఉపాధి హామీ కూలీలు కూడా పుట్టే తటలోటి కొంగుపక్క నోటి 2 ఫోన్లు పెట్టుకుని, అవునా, ఇంటికి బాత్రూమ్ లేకపోయినా మనిషికి 2 సెల్ ఫోన్లు వచ్చిన కాలం, సిలిండర్లు లోపలి వర్కింగ్ కిచెన్ ఒకటి ఏదో మళ్ళీ ముందర కిచెన్ ఏదో ఉంటారు ఏమంటారు కిచెన్ పని నేర్చుకోలే కానీ మొత్తం కిందలు కూడా 2 కిచెన్లు వచ్చినాయి, ఒక 2 కిచెన్లకు 4 సిలిండర్లు ఉంటున్నాయి, టీవీ రూమ్కి వచ్చినాయి, బాత్రూమ్తో సహా టీవీ పెట్టుకునే కాలం వచ్చింది. అంటే ఒకప్పుడు వాటి డిమాండ్ చాలా ఎక్కువ, సప్లై చాలా తక్కువ ఉండే కాలం మారింది, సప్లై చాలా ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గిపోయింది, పడుకున్నా కూడా నిద్ర లేపి కనెక్షన్స్ ఇచ్చిపోయి జేబులో ఫోన్ పెట్టిపోయే కాలం వచ్చింది. ఇట్లనే విద్యుత్ కూడా ఆనాడున్న డిమాండ్ సప్లైలో డిమాండ్ చాలా ఎక్కువ ఉండే, సప్లై చాలా తక్కువ ఉండే కాలం మారింది. టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు తెలంగాణలో చంద్రశేఖరరావు గారు ఉన్నాడు కాబట్టి ఈ మెరుపులు మెరిపించడు, ఉరుములు ఉరిపించడు, విద్యుత్ ఇచ్చిండని చెప్తాడు. మరి అన్ని రాష్ట్రాల్లో ఆ పక్కనున్న ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు సర్ప్లస్ పవర్ అయింది. మరి ఆడ కేసీఆర్లో లేరు కదా, ఎక్కడొచ్చింది ఆ రాష్ట్రాలకు సర్ప్లస్ పవర్? మొత్తం దేశంలోనే సర్ప్లస్ పవర్ ఉంది, వేరే కంట్రీకి పవర్ సప్లై చేసినంత ఉంది మన భారతదేశంలో. విద్యుత్ సమస్యలు పరిష్కరించినాయని చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ప్రైవేట్ ఎక్కడ పడితే అక్కడ అమ్మేటోళ్ళు ఉన్నారా, కొనేటోళ్ళే లేక దుకాణాలు బంద్ అవుతున్నాయి. వాళ్ళ టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు గారిని అడిగితే చెప్తాడు, ఆయన విద్యుత్ నిర్మాణ సంస్థ నిర్మించినాక ఆయన ఎంత దివాలా తీసింది. సో ఇట్లాంటి చాలా ప్రజల యొక్క సెంటిమెంట్, అది కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలకు ఎక్కువగా సెంటిమెంట్ ఉన్నదాన్ని దోపిడీకి ప్రణాళికబద్ధంగా తెలంగాణలో ఒక ఎత్తుగడతోని చంద్రశేఖరరావు గారు కొల్లగొడుతున్నారు. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దివాలా తీసింది. 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి విభజన సందర్భంగా వచ్చిన అప్పు 69,000 కోట్లు. ఈ 5 సంవత్సరాల కేసీఆర్ ఒక్కడే చేసిన అప్పు 2,50,000 కోట్లు. ఇవాళ 3,20,000 కోట్లు తెలంగాణ ప్రజల నెత్తి మీద ఉంది, ప్రతి పుట్టబోయే బిడ్డ నెత్తి మీద 1,00,000 రూపాయల అప్పు మోపిన చరిత్ర తెలంగాణలో చంద్రశేఖరరావుకి మిగిలిపోయింది. మీరందరూ రికార్డ్స్ వెరిఫై చేయండి, మరి డబ్బంతా ఎక్కడికి పోయిందో అడగండి. ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది. చంద్రశేఖరరావు గారు ఆగర్భ శ్రీమంతుడైన తెలంగాణ కోసం రాజీనామా చేసిన 2001 ఎన్నికల అఫిడవిట్ తీయండి, 2004 తీయండి, 2009 తీయండి, 2014 తీయండి, కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఎన్నికల అఫిడవిట్, అందులో డిక్లేర్ చేసిన ప్రాపర్టీస్ ఏంటి, 2014 తర్వాత కుటుంబం ఫైల్ చేసిన వాళ్ళ అసెట్స్ వాల్యూ తీయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సొమ్ము నీకు అని నేను అడుగుతున్నాను, ఎక్కడి నుంచి నీకు టీవీ వచ్చింది, ఎక్కడి నుంచి పేపర్ వచ్చింది, ఎక్కడి నుంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎక్కడి నుంచి చాలా కంపెనీలలో పెట్టుబడులు వచ్చినాయి, ఫామ్ హౌసులు వచ్చినాయి, 100 ఎకరాల భూములు వచ్చినాయి, నువ్వు నీ కుటుంబం ఇంత ఆకలిపో శ్రీమంతులు కావడానికి నీకు టెక్నిక్ తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ టెక్నిక్ అప్లై చేయొచ్చు కదా, నువ్వే గల ముఖ్యమంత్రివి, నీ కొడుకే గల మంత్రి, నీ అల్లుడే గల మంత్రి, నీ బిడ్డనే గల ఎంపి, ఈ టెక్నిక్ ఏదో నువ్వు రాష్ట్రానికి చూపించు, ధనిక రాష్ట్రంగా మార్చు, ఎకరాకు 1,00,000,000 రూపాయల పంట పండిస్తాను నువ్వు, మరి తెలంగాణలో 1,00,000,000 ప్రతి ఎకరాకు 1,00,000,000
సాధించగలిగిన నైపుణ్యాన్ని పేద ప్రజలకు నేర్పు. మీరు ఒక్కటే విశ్లేషణ, చంద్రశేఖరరావు గారు నీతి మంత్రుడు అవినీతి మంత్రుడు నేను చెప్పదలుచుకోలేదు. చంద్రశేఖరరావు గారికి వ్యాపారం లేదు, వ్యాపకం మాత్రం ఉంది రాజకీయం. రాజకీయంలో ఉన్నోడు 2014 వరకు 25 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నప్పుడు లేని ఆస్తులు, బామోదులు, బంగ్లాలు 14 తర్వాత ఎట్లా చేకూరినాయో విశ్లేషిస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఎట్లా జరుగుతుందో అర్థమవుతుందని నేను ఆయన మీద ఆరోపణ చేయదలుచుకో. నేను నీతి మంత్రుడో అవినీతి మంత్రుడో దోపిడీ చేస్తుండో లేకపోతే కమిషన్లు మెక్కుతుండని నేను అనదలుచుకోలేదు. ఆయన ఎన్నికలు అప్పుడైతే సొంతంగా సంతకం పెట్టి బాండ్ పేపర్ మీద ఎన్నికల కమిషన్ ఇచ్చిన అఫిడవిట్ని మీరు ఒకసారి విశ్లేషించండి. మీరు అందరు కూడా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కదా. ఒక వ్యక్తి ఇంత తొందరగా అంత పెద్ద శ్రీమంతుడు ఎట్లయితాడు? అట్లాంటి చూ మంత్రం దండం వేయడం ఉంటే ఆ మంత్రదండాన్ని తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించమని చెప్పి తప్పేమని ఉందా అని నేను వాళ్ళు అడుగుతున్నాను. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే చాలా మీకు కనిపిస్తున్నట్టుగా లేదు తెలంగాణ రాష్ట్రం, మేము ఊహించినట్టుగా లేదు తెలంగాణ రాష్ట్రం. ఈ పరిస్థితులు వస్తే సివిల్ వార్ రా వచ్చేంత పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అంతర్యుద్ధం అంటారు కదా, అలాంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు నక్సలిజం తెలంగాణ అభివృద్ధికి అడ్డం అనుకునే వాళ్ళు రేకిస్తూ భావజాలం ఉన్న మేము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నక్సలిజం ఉండొద్దు, నక్సలిజం అంతం కావాలి, నక్సలిజం లేకపోతే ప్రశాంత వాతావరణంలో రాష్ట్రం దేశం అభివృద్ధి జరుగుతుందని ఆనాడు మేము ఆకాంక్షించినాం అనుకున్నాం. కానీ ఇవాళ చాలా బాధతో చెప్తున్నా, అయ్యో నక్సలైట్లు ఉన్నా కూడా కనీసం వీళ్ళను నియంత్రించేవాళ్ళు కదా, నక్సలైట్లు లేకపోవడం వల్ల ఇవాళ పెట్రైపోతున్నారు కదా అని వాళ్ళంటే ప్రజాస్వామిక బాధలో ప్రజల తరఫున నిలబడి కొట్లాడటంలో మేము అనుకునే పరిస్థితులు దాపురించినాయంటే మా కళ్ళ ముందరనే ఎంత మారిపోయిందో తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఆలోచన చేయండి. హింస మేము కోరుకుంటలేము, హింస మేము ప్రోత్సహిస్తలేము, హింస దేనికి సమాధానం కాదు. కానీ ఈ పెడదోరణాన్ని నియంత్రించడానికి ఏదో ఒక శక్తి, ఒక అద్భుతం జరగాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. అది ఏం జరుగుద్దో ఎట్లా జరుగుద్దో నాకు అర్థం కాలే. కానీ అప్పుడప్పుడు నేను నేచర్ అంటే మనిషి, మనుషుల కంటే నేను అతీతుణ్ణి, నేను భగవంతుడితో సమానం అనుకునే వాళ్ళకి నేచర్ కరెక్షన్ చేసుకుంటాను. క్రైసిస్లో లీడర్స్ ఎట్లున్నారని మాట్లాడదలుచుకోలేదు పక్క రాష్ట్రం. కానీ చంద్రశేఖరరావు గారు ప్రత్యక్షంగా 5 సంవత్సరాల పరిపాలన తర్వాత కన్న కూతురును కూడా పార్లమెంట్ లో గెలిపించుకోలేకపోయిండు. ఇది మనుషుల కంటే కూడా నేచర్ కరెక్షన్ అని నేను భావిస్తున్నా. బ్రతుకున్నప్పుడు అన్ని పథకాలను తెలంగాణ ప్రజలను అందరినీ అక్కడ చేర్చుకున్నప్పుడు, అభివృద్ధి పదం వైపు నడిపించినప్పుడు, సంక్షేమం ఇంటింటికి చేరినప్పుడు చంద్రశేఖరరావు గారి కన్న కూతురు పార్లమెంట్లో ఓడిపోతుంది ఎట్లా, మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు ఎట్లా, దీనికి సమాధానం దొరికితే నేచర్ ఏం చేయదలుచుకుంటుంది, ఎప్పుడు చేయదలుచుకుంటుంది అనే దానికి కూడా ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుంది. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చర్చలు ప్రారంభించాలి. ఆర్టీసీ కార్మికులతో 20 మంది చనిపోయి ఇంకా చావులు ఉండొద్దని నేను కోరుకుంటున్నా. తెలంగాణకు మొట్టమొదట చనిపోయిన శ్రీనివాస్ రెడ్డి, ఒక కొడుకు ఆర్మీలో చేస్తాడు, ఇంకొక కొడుకు ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తాడు. దేశం కోసం పనిచేసి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఆర్థికంగా శ్రీమంతుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియాలి, అతను ఆర్థికంగా బలహీనుడు కాదు, ఆర్టీసీ డ్రైవర్గా ఉండి ఇద్దరు కొడుకుల్ని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నాడు. ఒకడు ఆర్మీలో, ఇంకొకటి ఎయిర్ ఫోర్స్లో. అంటే ఒక 10 లక్షల రూపాయలు కావాలంటే కూడా 5 నిమిషాలలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నోడు. కానీ 49,000 మంది కార్మికులు పడుతున్న ఇబ్బందిని చూడలేక నా చావున్న ఈ కార్మికుల జీవితాలకు వెలుగు తీసుకురావాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చర్చ చేయాలని పరిష్కరించాను. ఆత్మహత్య లేఖ రాసి చనిపోయిన సురేందర్ గౌడ్ అని ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేక
బిడ్డకు పెళ్ళి అయ్యి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని లోన్లు తెచ్చుకొని బిడ్డ పెళ్లి చేసి 47 సంవత్సరాల సురేందర్ గౌడ్ డ్రైవర్ ఉరేసుకొని చచ్చిపోతే కూడా ప్రభుత్వం కనికరించలేదు. శ్రీనివాస రెడ్డి చనిపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తే 75,000 రూపాయల ఆసుపత్రి బిల్లు కూడా చెల్లించలేదు. ప్రభుత్వంలో పేదవాడు చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు కానీ 10,000 ఇచ్చే సంస్కృతి ఉంది. పేదోడు చచ్చిపోతే కూడా యాక్సిడెంట్ ఇంత చచ్చిపోతే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ బయట 10,000 రూపాయలు మట్టి ఖర్చుల కోసం ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఒక సంస్థలో కార్మికుడు మీ ఉద్యోగి 25 సంవత్సరాలు డ్రైవర్ చేస్తే చనిపోతే సంస్థ యాజమాన్యం రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మేము అక్కడికి వెళ్ళి 75,000 రూపాయలకు మేము అష్యూరెన్స్ ఇచ్చి శవాన్ని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పినాం. వాళ్ళు 75,000 కానీ 7 లక్షలు కూడా కట్టగలిగిన శ్రీమంతులు కానీ కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి అనేవాడు తండ్రి లాంటి వాడు, కుటుంబ పెద్ద, కుటుంబ పెద్దనే బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు వ్యవహరించినప్పుడు సమాజంలో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళకి 20 మంది చచ్చిపోయారు, నేను చర్చ చేయనంటారు, కోర్టు ఎన్నిసార్లు చెప్తున్నా మీరు కూడా చూడండి, కోర్టు చెప్పినా కూడా వినకుండా ఇంత అహంభావం పోకడలు దేనికి దారితీస్తాయి? ఏం జరుగుతుంది తెలంగాణ అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక సింగరేణి కార్మికులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి సెక్షన్ గురించి మీరు ఎవరినైనా కదిలించండి. తెలంగాణ ప్రజలు చాలా దుఃఖంలో ఉన్నారు, ఆవేదనలతో ఉన్నారు. అంటే కదిలిస్తే బొల్లున ఏడ్చే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఎవరు సంతోషంగా లేరు, అన్రెస్ట్, తెలియని అన్రెస్ట్, గెలిచినోనికి గెలిచిన సంతోషం లేదు, అసంతోషం లేదు. ఏ మంత్రులైనా కదిలించాడు, ఏ బతకాయ మా గడ్డ చెప్పరాసి గాడి మేలు అనే పరిస్థితులు మంత్రుల దగ్గర ఉన్నాయి. తప్పుదు ఎప్పుడు అని ఇట్లుండేనా? అసలు సచివాలయానికి రాని, నేను యుఎస్లో అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తే మా కజిన్స్ మా బ్రదర్స్ కింద ఎప్పుడైనా మేము వచ్చినా 3-4 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాం అనేది చెప్తే అప్పుడు పెద్ద మైండ్ అప్లై చేయలే. కానీ పర్మనెంట్గా మా చీఫ్ మినిస్టర్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అదేందో అసలు దానివల్ల మరి చివరిగా ఒక్క సంఘటన చెప్పి ఆలోచన చేయడానికి చివరిగా ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నాను. ప్రగతి భవన్లో 9 కుక్కలు ఉంటాయి. కుక్కల్ని చూసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు. ఒక కుక్క పేరు అసికో బిస్కో, మొత్తానికి అసికీ కానీ బిస్కీ కానీ, దానికి ఏదో జబ్బు వచ్చింది, డాక్టర్ దగ్గర తీసుకోపోయారు, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేసిండు, మొత్తానికి ఆ బిస్కీ చచ్చిపోయి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి డాక్టర్ రంజిత్, డాక్టర్ లక్ష్మి, ఐపీసీ 409, ఐపీసీ 11C, ఈ సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరాలు శిక్ష పడతాయి. నాన్వెలబుల్ కేసులు డాక్టర్ల మీద పెట్టి, క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేసి ప్రగతి భవన్లో చంద్రశేఖరరావు గారి గడిలో ఉన్న బొచ్చు కుక్క చచ్చిపోతే డాక్టర్ల మీద కేసులు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, 20 మంది ఆర్టీసీ కార్మికుల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల, చంద్రశేఖరరావు గారి అహంభావం వల్ల, చర్చలు చేయకపోవడం వల్ల చచ్చిపోతే కనీసం ప్రశ్నించకపోతే ఇది న్యాయమా? ప్రగతి భవన్లో ఉన్న కుక్కకున్న విలువ తెలంగాణ బిడ్డలకు లేదా అని నేను అడుగుతున్నా. ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరైనా చేరవారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ ప్రజలు ఏ చేస్తుంది ముఖ్యమంత్రి చేసి, నీ గడిలో నీ కాపలాగా ఉండే నీ ఒళ్ళో కూర్చున్న బొచ్చు కుక్క ఉన్న విలువ ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు లేదంటే మా బ్రతుకులు ఎంత హీనంగా ఉన్నాయో, చంద్రశేఖరరావు గారు ఎంత అవమానంగా మమ్మల్ని చూస్తున్నాడో, ఇంత దుర్మార్గాన్ని మేము సహించాలనా? ఇంత దుర్మార్గాన్ని సహించడానికి, చూడడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ ఇష్యూస్, ఇంకెప్పుడైనా వేరే ప్లాట్ఫామ్లో చెప్తా. కానీ మీరందరూ గమనించండి, అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, ఆయన చెప్తున్నది ఏంది, జరుగుతున్నది ఏంది? నేను మాత్రం ఒక మాట సూటిగా చెప్పదలుచుకున్నా, సంక్షేమ పథకాల కోసమో, చంద్రశేఖరరావు గారు ఇసరే ఎంగిలి మెతుల కోసమో, లేకపోతే ఆయన మోచేతి నీళ్లు తాగడం కోసం తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేయలేదు. తెలంగాణ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే 2009
జరిగిన మలి దశ తెలంగాణ ఉద్యమం, మొదటి దశ 69 ఉద్యమం, స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమం, సంక్షేమ పథకాల కోసం జరిగిన ఉద్యమం కాదు. ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా, లేకపోతే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా 69లో మొదటి దశ ఉద్యమం, 2009లో మలి దశ ఉద్యమం ద్వారా, స్ఫూర్తి ద్వారా, సంక్షేమం కోసం కాదు స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసిన ఇవాళ 2019లో మళ్ళీ ఉద్యమానికి ఊపిరి ఊదండి, తుది దశ ఉద్యమానికి పునాదులు వేయండి, తెలంగాణకు విముక్తి జరగాలి అంటే తుది దశ ఉద్యమానికి నడుం బిగించాలా. ఇక్కడున్న యువకులు ఎవరైనా టికెట్లు ఆశిస్తే ఇక్కడ ఉండి ఎయిర్ టికెట్ లాగా వచ్చేది పోయేది 6 నెలల లోపల పెట్టుకొని అక్కడికి వస్తే అది ఉపయోగం ఉండదు, కష్టము. రాండి ప్రజలలో చేరదాం, ప్రజల తరఫున కొట్లాడదాం. ప్రజల తరఫున కొట్లాడితే తప్పకుండా అవకాశం వస్తుందని మిత్రులందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.